ఈ రోజు మనలోకి జర్నీ వచ్చేసింది రాజమహేంద్రవరంకి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకీస్ జర్నీ. ఈరోజు మన లోకీస్ జర్నీ వచ్చేసింది రాజమహేంద్రవరంకి. నేనైతే వైజాగ్ నుంచి ట్రైన్లో వచ్చానండి రాజమండ్రి. ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ అంతా కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇంకా రాజమండ్రి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మన లోకీస్ జర్నీలో అనకాపల్లి, అన్నవరం, తిరుపతి, వైజాగ్, కాకినాడ ఇలా కొన్ని ఊర్లు, అలాగే అక్కడ ఉండే ప్లేసెస్ అవన్నీ కూడా మన లోకీస్ జర్నీలో ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నానండి. సో ఎవరైనా ఆ వీడియోస్ అన్ని చూడాలనుకుంటే ఒకసారి మన లోకీస్ జర్నీ ఛానల్ అంతా కూడా చెక్ చేసేసేయండి. ఇంకా ఈరోజు అయితే మన లోకీస్ జర్నీ వచ్చేసింది రాజమండ్రికి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే రాజమండ్రి నుంచి ఉన్నారా? ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. విజయవాడ డివిజన్ కింద వస్తుంది ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ 1లో ఆగింది ట్రైన్, అందుకని చెప్పి మీకు ప్లాట్ఫామ్ 1 అంతా కూడా చూపిస్తున్నాను. విజయవాడ హౌరా లైన్ కన్స్ట్రక్షన్లో భాగంగా ఓపెన్ చేశారు ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్. 1899లో ఓపెన్ చేశారు. ఇది వచ్చేసి నేను ఎక్కిన ట్రైనే, అది ఇప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను. రాజమండ్రి రైల్వే స్టేషన్ కి టోటల్ గా 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. 4-5 ప్లాట్ఫామ్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అలాగే ఇండియన్ రైల్వేస్ కోడ్ వచ్చేసి RJY. ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పార్సిల్ ఆఫీస్. ఇంకా ఈ పక్కనే ఇదంతా కూడా 2-వీలర్ పార్కింగ్ ప్లేస్. సో ప్లాట్ఫామ్ 1 దగ్గర నుంచి అయితే కంప్లీట్గా రైల్వే స్టేషన్ అంతా ఇలా ఉంది. ఇదేమో జనరల్ వెయిటింగ్ హాల్. ఇంకా ఏసీ వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయండి. ఈ వెయిటింగ్ హాల్ లోపలే మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ ఈ వాష్రూమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్లో ఉన్న 3 ప్లాట్ఫామ్స్ని కలుపుతూ 3 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. ఈ రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా, ఇదే మనం బయటికి వెళ్ళడానికి వే. కాకపోతే నేను తర్వాత చూపిస్తాను బయటంతా ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళి మీకు అసలు వ్యూ అంతా ఎలా కనిపిస్తుందో చూపిస్తా. రోజుకి దాదాపుగా 35,000 మంది అయితే ప్రయాణిస్తూ ఉంటారు ఈ రైల్వే స్టేషన్ నుంచి. రోజుకి 196 ట్రైన్స్ అయితే వస్తూ వెళ్తూ ఉంటాయి ఈ రైల్వే స్టేషన్ నుంచి. ఆల్మోస్ట్ 90% వరకు అన్ని ట్రైన్స్ కూడా ఆగుతాయండి ఈ రైల్వే స్టేషన్లో. ఒక 6 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి, 6 ట్రైన్స్ ఇక్కడికే వచ్చి ఎండ్ అవుతాయి. ఈ
రైల్వే స్టేషన్ బయటకు అయితే వచ్చేసానండి. ఇక్కడ అంతా కూడా చూస్తున్నారు కదా, స్టార్టింగ్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇంకా అన్ని రైల్వే స్టేషన్స్ లో ఉన్నట్టుగానే ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ లో కూడా డ్రింకింగ్ వాటర్, ఇంకా వాష్రూమ్స్, వెయిటింగ్ హాల్స్, షాప్స్ ఇలా అన్నీ ఉంటాయి. అలాగే రెండు లిఫ్ట్లు, ఇంకా రెండు ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి. 6 టికెట్ బుకింగ్ విండోస్ అయితే ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే నాకు బాగా అనిపించింది. ఈ ఎంట్రన్స్ కి ఒకవైపు గోదావరి మాత, అలాగే ఇంకొక వైపు రాజరాజ నరేంద్రుడు ఉంటారు. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు కదా ఈ ఎంట్రన్స్ అంతా కూడా, నాకైతే బాగా అనిపించింది చూస్తున్నప్పుడు. సో ఇదండి ఈరోజు మన లోకేష్ జర్నీలో రాజమండ్రి రైల్వే స్టేషన్ ఒక స్మాల్ అండ్ క్యూట్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇంకా రాజమండ్రి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో మన లోకేష్ జర్నీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకేష్ జర్నీ.